హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరికొన్ని ఉద్యోగ సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది తెలుగు జాబ్ పాయింట్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లా గ్రంథాలయాల్లో ఉద్యోగాలు అనేది రిలీజ్ కావడం జరిగింది ఈరోజు వచ్చిన తాజా సమాచారం ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అనేది వచ్చింది అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తే అన్ని జిల్లాలో కూడా రిలీజ్ అవుతాయి మీరేం చేయాలంటే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఇక్కడ ఎలాంటి పరీక్ష లేకుండా ఫీజు లేకుండా మన సొంత గ్రామంలోనే మన సొంత జిల్లాలోనే మీకు వచ్చే జాబ్ వచ్చే అవకాశం అయితే ఇరవై వేల పైన ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు లైబ్రరీ ఓకే లైబ్రరీలో మీకు జాబ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైబ్రరీ జాబ్ పొందాలి అని అనుకున్న వాళ్ళు వీడియోకి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన అంటే బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ మీరు జాయిన్ కాకపోతే ఫోర్ పాయింట్ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సేమ్ మన ఛానల్ పేరు ఇక్కడ ఉంటుంది అలానే లోగో కూడా సేమ్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వండి అంటే ఏపీఎస్ ఆర్టీసీ నుంచి వచ్చిన జాబ్ అప్డేట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నుంచి కూడా వచ్చినటువంటి జాబ్ అప్డేట్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా వరకు లేటెస్ట్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో రెగ్యులర్ గా తీసుకొస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది మనకు సంచాలకుల పౌరుల గ్రంథాలయ శాఖ నుంచి మంగళగిరి వారి ఉత్తర్వుల ఆధారంగా మనకి పార్వతిపురం నందు మంజూరు చేయబడినటువంటి అవుట్సో పద్ధతి మీద ఏంటంటే ప్రస్తుతం ఖాళీలు అవుట్సోసింగ్ పద్ధతి మీద రోడ్డు పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి స్థానిక అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అవుట్ పద్ధతి మీద దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు అంటే లైబ్రరీ మనకు పద్ధతిలో రెండు పోస్టులు ఉన్నాయి అయితే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు రిడౌట్ చేసుకోవచ్చండి ఓకే అంటే మనకు నలభై ఒక సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అలానే ఓసీ కి మనకు ముప్పై ఆరు అలానే మనకు ఎస్ఎస్టీ వాళ్ళు ఉన్నట్టు నలభై ఒక సంవత్సరాల లోపల మీరు చేసుకోవచ్చు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు ప్లస్ ఏమిటంటే అదర్ అలవెన్సెస్ కూడా కలిపి ఇరవై వేల పైన మీకు ఇక్కడ శాలరీని ఇస్తారు కేవలం మీరు కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దాంతో పాటు మనకేమిట లైబ్రరీ సైన్స్ మరియు కంప్యూటర్ డేటా ఎంట్రీ స్కిల్స్ కలిగి ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు తెలియజేస్తున్నారు అయితే ఆయా అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ పత్రాలు రెజిడెంట్ అధికారి నుంచి ధృవీకరించి రెండు రెండు అంటే రెండు ఏమిటంటే సొంత చిరునామా కలిగినటువంటి కవర్లను దరఖాస్తు జత చేసి అంటే మనకు ఇరవై ఆరో తేదీ లోపల సాయంత్రం ఐదు లోపల మీరు ఏమిటంటే కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ మనకి ఏమన్న ఫ్రెండ్స్ విజయనగరంలో వెళ్ళేసి ఈ ప్లేస్లోకి వెళ్ళేసి మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మీకు ఏమిటంటే తెలియజేస్తారు అంటే మనకు పూర్తిగా మీకు బయోడేటా ఫామ్తో ఇక్కడ అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం రావడం జరిగింది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఫ్రెండ్స్ అర్హులైన అభ్యర్థులందరూ కూడా త్వరగా అప్లై చేసుకుంటారు ఆ శిస్థానం ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మనకు ఎక్కడి నుంచి వచ్చింది మనకు విజయనగరం నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ వచ్చింది అలానే మీ జిల్లా కావాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్స్ అని తెలియజేయండి వస్తాను ఆరోజు కారణం మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్స్ విజయనగరంలో కూడా మరొక అప్డేట్ మనం తెలుసుకుంది మిడ్ ప్లస్ నుంచి కూడా సూపర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది మీ దగ్గర టెన్త్ ఉన్న ఇంటర్ ఉన్న అబో ఎవరైనా కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి నలభై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి పదివేల నుంచి అలానే మనకు పదహైదు వేల మధ్యలో ఇక్కడ శాలరీ ఇస్తారు టోటల్ వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి ఈజీగా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి లేకపోతే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఇక్కడ అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చును అయితే మీరు ఏం చేయాలంటే ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చున్నాను దాన్ని ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్తో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫార్ అంటే ఫోర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాంటి బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ ప్లేస్ కానీ మీరు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూకి ఇరవై మూడో తేదీన మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే అయితే మీరు ఫస్ట్ వెళ్లే ముందు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ వచ్చాను అక్కడి నుంచి లింక్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి అర్హులు అయితే మాత్రం అప్లై నిజ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మనగానే చూసుకుంది గుంటూరు నుంచి కూడా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా సూపర్ నోటిఫికేషన్ అయితే కావడం జరిగింది అంటే మనకు డెలివరీ అసోసియేట్గా జాబ్ అప్డేట్ రావడం జరిగింది టెన్త్ ఇంటర్ డిప్లొమా ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మెయిల్ అండ్ ఫిమిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో మీ ఏజెంట్ ఉండాలి అలానే పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల మధ్యలో మీకు ఇందులో శాలరీ ఇస్తారు ఈ ఆఫర్ ఏది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నది సింతరామ నగరంలో అలానే గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే మీకు జాబ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ ఒక రెజ్యూమ్ ఫామ్ అలానే మనకి ఏమిటంటే అప్డేట్ ఆధార్ కార్డు క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ బ్యాంక్ పాస్బుక్ అన్ని కూడా జిరాక్స్ తీసుకెళ్ళి మీరేంటే ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ అనేది ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అలాంటి ఫ్లిప్కార్డు ఎక్స్పెన్స్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే డైరెక్ట్గా మీరు అప్లై నేను చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సింది ఇంగ్లీష్ ఉండాలి స్మార్ట్ ఫోన్ అనేది మీ దగ్గర ఉండాలి బైక్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలానే రిజిస్టెషన్ ప్రూఫ్ అనేది ఉన్నట్లయితే మీరు ఈజీగా అప్లై నచ్చే చేసుకోవచ్చు టోటల్గా వన్ డేలో మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా ఇరవై మూడు తేదీ వరకు అయితే మనకెంటే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి వన్ డేలో ఇక్కడ మీరు జాబ్ పొందే అవకాశం ఉంది ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకున్న వాళ్ళు మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తి వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ పూర్తిగా మీరు స్కిప్ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పినట్టు ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అలానే మీరు చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ అని తెలియజేయండి ఇవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా డైలీ డైలీ త్రీ వీడియోస్ అనేది తీసుకొస్తాం కాబట్టి బ్యాక్ వీడియోస్ చూడండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక ముందుకొస్తాను జై హింద్ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకని క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు